हाय फ्रेंड्स गुड मॉर्निंग नेन विस्नितास किचन एंड रंगोली मन चैनल रेसिपी वच्चेसी चूसे उंटारु कदंडी थंबनेल इडली अंड दोसा अंडी इवी मनमु टू आइटम्स चेस्तुन्नाम ब्रेकफास्ट की मनमु चाला हेल्दी अयिन फुड अंडी इदी प्रिपेर चेसुकोबोये मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोनी लाइक इच्चुकोंडी इप्पुडैते मनमु रेसिपी अने चूसे नीन बउल तीसान बउल मिनपु तीस इवैसे मन टू टाइमस वाश्वाली इवे बू टाइम्स वाश्सको बटर पोसकोनी ओवर नाइट अनेपेकोवाली मन इंदोने स्पून वे मेंत वेक इपड़े मन आरकल कदमी अभी वन अंड हाफ कपने इवी मनमु बागा क्लीन चेसुकोवालंडी इवी क्लीन चेसुकोनी ओवर नाइट अनेदी नानबेट्टुकोवाली मनं 6 अवर्स नानबेट्टुकुंटे सरिपोतुंदंडी एंदुकंटे इंदुलो फाइबर उंटुंदंडी आ फाइबर पोर्लु पोर्लुगा पेर्चबडि उंटुंदी धान्याल्लो अंदुवलन मनं 6 अवर्स नानबेट्टुकुंटे सरिपोतुंदी इदी मनकि ईजीगा 6 अवर्स नानबेट्टुकुन्नामंटे ईजीगा अरुगुतुंदी इप्पुडैते नाकु मार्निंग अयिपोयिंदंडी नाकु बागा नानायि ఇప్పుడు మనం మిక్సీ అనేది పట్టేసుకుందాము విడివిడిగా పట్టేసుకుందామండి మిక్సీ మనం ఫస్ట్ అయితే మినపప్పు నానింది కదా మినపప్పు అయితే మనం మిక్సీ పట్టేసుకుందాము బాగా మెత్తగా మిక్సీ అనేది పట్టేసుకుందాము చూడండి ఇట్లా మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆరికలు కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇది టూ టైప్స్ చేస్తున్నానండి ఇడ్లీ అండ్ దోశ రెండు చేస్తున్నాను ఇందులో ఒక బౌల్ లోకి మనము తీసేసుకొని ఇప్పుడు ఆరికలు కూడా మిక్సీ పట్టేసుకున్నాము ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా అందులోనే కలిపేసుకుంటున్నానండి ఇందులోనే కలిపేసుకొని మనము బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మనం మార్నింగ్ నానబెట్టేసి నైట్ వేసేసుకొని తెల్లారి నైట్ ఓవర్ నైట్ వేసేసుకొని పిండి పులుస్తుంది కదా తెల్లారి వేసుకోవచ్చు లేదు అంటే మార్నింగ్ పిండి వేసుకొని మధ్యాహ్నానికి కొంచెం పులుస్తుంది కాబట్టి అప్పుడు వేసుకోవచ్చు మనం ఇడ్లీ ప్లేట్లు ఇలా ఇడ్లీలు పెట్టేసుకుందామండి ఇడ్లీకి ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసేసి పెట్టేసుకున్నాము మనకి చాలా బాగుంటుందండి అసలు పిల్లలకు కూడా ఇవి అలవాటు చేయండి చాలా బాగా తింటారు చాలా టేస్టీగా ఉన్నాయి ఇందులో ఇప్పుడు మనము అయితే నాకు ఇడ్లీ అనేది అయిపోయిందండి చూడండి చాలా బాగా ఉన్నాయి అసలు అంత బాగున్నాయి చూడండి ఇడ్లీ అనేది ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇందులో నేను కారపొడి అనేది చేసుకున్నానండి ఇది కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అసలు మనము మామూలు ఇడ్లీ పెట్టుకుంటాం కదా డైలీ పెట్టుకునే ఇడ్లీ కంటే ఇది చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం దోశలు వేసేసుకుందాము దోశల్లో కూడా ఇదే పౌడర్ వేసుకున్నాను మనం ఇప్పుడు పాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశ అనేది వేసేసుకుందామండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో కారం అనేది పైన వేసేసుకుందాము కారం వేసుకొని కాల్చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే ఇంకొక దోశ కూడా వేసేసుకుందామండి ఈ దోశ వేసుకొని ఇందులో దీనిపైన నెయ్యి చల్లేసుకొని మనం కారం వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అసలు చాలా బాగున్నాయండి ఈ రెండు ఐటమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలాంటి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై